వెల్కమ్ టు హబ్ నేను సంతోష్ టాపిక్ చూద్దాం దేశం కోసం తమ జీవితాలను తగినంత గుర్తింపునకు నోచుకొని మహానుభావులు ఎందరో ఉన్నారు గుర్తింపు మాట అటుంచితే దేశ సేవ చేసినందుకు దేశ ద్రోహిగా ముద్రపడిన వారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఆ దురదృష్టవంతుడు ఎవరో కాదు ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ దేశానికి క్రయోజెనిక్ సాంకేతికత అందించి అంతరిక్ష రంగంలో భారత్ను అగ్రభాగాన నిలబెట్టాలని కలలు ఆ మహా మేధావి దేశ ద్రోహిగా అపవాదు భరించాల్సి వచ్చింది అసలు ఎందుకిలా జరిగింది దీని వెనుక ఎవరి హస్తం ఉంది అంతటి మహానుభావుడు దుర్భరమైన జీవితాన్ని ఎదుర్కోవడానికి కారకులెవరు ఇలాంటి విషయాలు తెలియాలంటే త్వరలో విడుదల కాబోతున్న రాకెట్ రీ సినిమా చూడాల్సింది నారాయణ్ జీవితం ఆధారంగా ప్రముఖ తమిళ నటుడు మాధవన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన బయోపిక్ రాకెట్రీ ఈ సినిమాలో నంబి నారాయణ్ పాత్రలో నటించింది కూడా మాధవని ఓ దేశ భక్తుడిని దేశ ద్రోహిగా మార్చిన కుతంత్రం గురించి పూర్తిగా తెలియాలంటే పంతొమ్మిది వందల తొంభైవ దశకానికి వెళ్లాల్సిందే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో క్రయోజెనిక్ సాంకేతికత కోసం పరితపిస్తున్న రోజులవి ఇస్రో వద్ద క్రయోజెనిక్ లేకపోవడంతో భారీ రాకెట్లను ప్రయోగించాలంటే ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చేది ముఖ్యంగా జిఎస్ఎల్వి రాకెట్లను పంపాలంటే ఫ్రెంచ్ గయానాపై ఎక్కువగా ఆధారపడేది ఇస్రో అందుకే ఎలాగైనా క్రయోజెనిక్ టెక్నాలజీని సంపాదించాలని భారత్ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించింది రెండు వందల యాభై మిలియన్ డాలర్లకు రష్యా అంతరిక్ష సంస్థ గ్లౌ కాస్మోస్ నుంచి క్రయోజెనిక్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధపడింది అయితే భారత్కు ఈ టెక్నాలజీ అందితే అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కడ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందోనని భావించిన అమెరికా భారత్ రష్యా ఒప్పందానికి సైంధవుడిలా అడ్డుపడింది రష్యా నుంచి రెండు క్రయోజెనిక్ ఇంజన్లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించిన వెంటనే అమెరికా కుట్రలకు తెరతీసింది నాడు అమెరికా సెనేటర్గా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఈ కుట్ర సిద్ధాంతానికి కర్త కర్మ అనే వాదన ఉంది భారత్కు క్రయోజెనిక్ ఇంజన్లు అమ్మితే రష్యా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని అందువల్ల అలాంటి పని చేయకపోవచ్చని భావిస్తున్నట్టు ఓ సందర్భంలో బైడెన్ వ్యాఖ్యానించాడు అంతేకాదు దీన్ని ఓ ప్రమాదకరమైన ఒప్పందంగా అభివర్ణించాడు రాజకీయ దురుద్దేశంతో నాడు డెమోక్రాట్లు ఆడిన నాటకం ఇది నాడు పాకిస్తాన్కు అండగా ఉన్న అమెరికా భారత్ లో అంతరిక్ష కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర ఇది అయితే భారత్ పదే పదే ఒత్తిడి తీసుకురావడంతో భారత్ కు రష్యా ఏడు క్రయోజెనిక్ ఇంజన్లను సరఫరా చేసేందుకు అమెరికా అంగీకరించింది కానీ క్రయోజెనిక్ టెక్నాలజీ బదిలీకి మాత్రం ఒప్పుకోలేదు దీంతో భారత అంతరిక్ష వ్యవస్థ బలహీనపడింది ఈ నేపథ్యంలోనే క్రయోజెనిక్ సాంకేతికతను సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది చిన్న చిన్న ఉపగ్రహాలనైతే పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపొచ్చు కానీ భారీ ఉపగ్రహాలను ఎక్కువ దూరాలకు తీసుకెళ్లడానికి రాకెట్కు అవసరమైన అదనపు శక్తి అవసరం ఇందుకోసం ఇంధనాన్ని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిర్వహించాల్సి ఉంటుంది ఇది క్రయోజెనిక్ సాంకేతిక వల్లనే సాధ్యమవుతుంది అందుకే భారత్ కు ఆ సాంకేతికత అందకుండా బైడెన్ అడ్డుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో బైడెన్ మోసపూరిత మనస్తత్వం వల్ల భారత అంతరిక్ష కార్యక్రమాలు కొన్నేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది అంతేకాదు దేశానికి సొంతంగా క్రయోజెనిక్ టెక్నాలజీని అందివ్వాలని కలలుగన్న నంబి నారాయణ ను అడ్డుకోవడం ద్వారా ఇస్రో ఎదగకుండా అమెరికా కుట్ర పన్నిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందులో భాగంగానే చెయ్యని నేరానికి నారాయణ్పై దేశ ద్రోహి అనే ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చిందని రక్షణ రంగ నిపుణులు చెబుతారు ఒక దేశ భక్తుడి పరువు తీయాలంటే అతనిపై దేశ ద్రోహిగా ముద్ర వేస్తే సరిపోతుంది అమెరికా అదే చేసింది నంబి దేశ ద్రోహిగా చిత్రీకరిస్తే భారత్కు క్రయోజెనిక్ టెక్నాలజీని దూరం చేయొచ్చని భావించింది అంతే తన వేగులను రంగంలోకి దింపి మాల్దీవుల నుంచి కథ నడిపించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాల్దీవులకు చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులైన మరియం రషీదా ఫౌజియా హుస్సేన్లకు ఫ్లైట్ టెస్ట్ డేటా రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల వివరాలను పాకిస్తాన్కు అమ్ముకున్నారని ఆరోపిస్తూ నాడు క్రయోజెనిక్ శాఖకు ఇన్ఛార్జిగా ఉన్న సైంటిస్ట్ నంబినారాయణతో పాటు మరో శాస్త్రవేత్త శశికుమరన్లపై కేరళ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు ఈ కేసులో మరియం రషీదా ఫౌజియా హుస్సేన్లతో పాటు వారిని కూడా అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు దీంతో నారాయణ్ యాభై రోజుల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది ఆ తర్వాత ఈ కేసు కేరళ పోలీసుల నుంచి సిబిఐకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో బదిలీ అయింది అయితే పై వచ్చిన ఆరోపణలకు రుజువులు లేవని చెబుతూ సిబిఐ కేసును మూసేసింది అంతేకాదు విచారణ సందర్భంగా కేరళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక సమర్పించింది శాస్త్రవేత్తలకు వ్యతిరేకంగా కేరళ పోలీసులు ఎలాంటి ఆధారాలను చూపించలేకపోవడంతో న్యాయస్థానం వారిని నిర్దోషులుగా విడుదల చేసింది అయితే తనను అన్యాయంగా కేసులో ఇరికించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నంబినారాయణ్ హైకోర్టును ఆశ్రయించారు నాటి కేరళ ఏడీజీఐ సిబే మాథ్యూస్ కేకే జోష్వా ఎస్ విజయన్లను ఇందులో ప్రతిమాదులుగా పేర్కొన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది అయితే దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ నంబి నారాయణ్ సుప్రీం తలుపు తట్టారు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తనను కేరళ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని మానసిక వేదనకు లోనైనట్లుగా సుప్రీంకోర్టుకు తెలిపారు దీనిపై జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది నంబినారాయణ అరెస్టు అక్రమమని అతన్ని చిత్రహింసలకు మానసిక వేదనకు గురిచేసినందుకు గాను ఆయనకు యాభై లక్షలు చెల్లించాలని కేరళ పోలీసులకు నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు నారాయణ్ ఆరోపణలో వాస్తవం ఎంతో కేరళ పోలీసులను విచారణ చేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ డికే జైన్ కూడా కోరింది ఇక దీంతో నారాయణ్ చేసిన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది అచంచల దేశ భక్తుడైన ఓ శాస్త్రవేత్తపై పడిన దేశ ద్రోహి ముద్ర తొలగిపోయింది ఆ తర్వాత నంబినారాయణ్ దేశానికి చేసిన సేవల్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి సత్కరించింది నంబినారాయణ్ పై తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేయడం వల్ల క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది తద్వారా అంతరిక్ష పరిజ్ఞానంలో భారత్ ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది అంతేకాదు నంబినారాయణ నారాయణ్ను దేశ ద్రోహిగా చిత్రీకరించడంలో కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం సహాయ సహకారాలతోనే అమెరికా వేగులు పోలీసు యంత్రాంగం పనిచేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నాటి కేరళ సీఎం కె కరుణాకరణ్ లక్ష్యంగా ఈ ఆరోపణలు గుప్పించింది దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది నంబి నారాయణ్ భారతదేశానికి భగవంతుడు అందించిన ఓ వైజ్ఞానిక గని ఆయన గనుక ఇలా విదేశీ కుట్రలకు బలి పశువు కాకుండా ఉండి ఉంటే ఆయన చేసిన కృషి ఫలించి ఉండి ఉంటే పాతికేళ్ల క్రితమే భారత అంతరిక్ష చరిత్ర రూపురేఖలు మారిపోయి ఉండేది ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత కీర్తి పతాకం అగ్ర పథాన నిలిచేది నేడు రష్యా అమెరికాలపై ఆధారపడకుండా సొంతంగా రాకెట్ ప్రయోగాలు చేస్తున్న భారత్ నిజానికి పాతికేళ్ల క్రితమే ఆ కలను సాకారం చేసుకుని ఉండేది చంద్రయాన్ మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను సైతం అగ్రదేశాల కంటే ముందే చేపట్టి ఉండేదంటే అతిశయోక్తి కాదు నంబి నారాయణ్ కృషితో ఆనాడే మనకు క్రయోజెనిక్ టెక్నాలజీ అంది ఉంటే రాకెట్ ప్రయోగాలకు ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం కాదు తద్వారా దేశానికి వందల కోట్ల సంపద మిగిలి ఉండేది కానీ అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని చూడలేక నాటి ప్రభుత్వాల చేతగానితనాన్ని నిఘా వ్యవస్థలో లోపాలను ఆసరాగా చేసుకుని అగ్రదేశాలు పన్నిన కుట్రలో ఇస్రో బలైపోయింది దేశం గర్వించదగ్గ నారాయణ్ వంటి శాస్త్రవేత్తలు దేశ ద్రోహిగా అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వచ్చింది ఇప్పటికైనా నంబి నారాయణ్పై కమ్ముకున్న చీకట్లు తొలగిపోతూ ఉండడం శుభ పరిణామం అయితే దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఓ శాస్త్రవేత్త దేశ ద్రోహిగా ఆరోపణలు ఎదుర్కోవడం భారతమాత హృదయాన్ని ఎప్పుడూ కలిచి వేస్తూనే ఉంటుంది నంబి నారాయణ జీవిత చరిత్రను ముందు తరాలకు అందించాలనే సదుద్దేశంతోనే ప్రముఖ తమిళ నటుడు ఆర్ మాధవన్ రాకెట్రీ సినిమాను రూపొందించారు జూలై ఒకటిన ఆ బయోపిక్ విడుదల కాబోతోంది